Hello there. So, in this video, lo dual Millman theorem. So, dual Millman theorem is the rendu leda antakante ekwa current source lani shreni sandhanam chesinappudu okay current source laga dani chuinchali anante edaithe formula kavalo aa formula derive chesukodaniki vaadtam. So, last video lagane ikkada kuda manam emi derivation daggariki povatledu. Just deniki sambandhinchina vilavalni gatte prayatnam chestam. So, first current source ki sambandhinchina current viluva I1, swanirodha viluva R1. Second current source ki sambandhinchina current viluva I2, swanirodha viluva R2. Moodo daniki sambandhinchina current viluva I3, swanirodha viluva R3 ankonde. Ikkada n ani rasna, n ante rendu kante ekku unnayani. Aa n ane number rendu kante ekku entaina kavachu, moodu kavachu, padi kavachu, entaina kavachu. So deeni manam okate current source laga marchinappudu deeniki oka current value undali, oka nirodha, swanirodha value undali. So current value is equals to I1 R1 plus I2 R2 plus I3 R3 divided by R1 plus R2 plus R3. And deeniki sambandhinchina swanirodha value R equivalent is equals to R1 plus R2 plus R3. Ee formula ni gurtu pettukune prayatnam cheyandi. So ikkada manam koncham marchukovali. దీనిలో ఐ వన్ రాయలేదు, ఐ వన్ రాసుకుందాం. రైట్, ఈ ఫార్ములా ఇప్పుడు సెట్ అయింది. రైట్, సో మిల్మన్ థియరము, డ్యూయల్ మిల్మన్ థియరము ఈ రెండింటికి సంబంధించి క్వశ్చన్లు కానీ ఎగ్జామ్లో కనిపిస్తే మోస్ట్లీ ఫార్ములాలని అడగకుండా అప్లికేషన్లు అడుగుతాడు, వీటి అనువర్తనాలను అడుగుతాడు. అంటే మనకు ఒక ఒక సర్క్యూట్ ఇస్తాడు, ఒక వలయం ఇస్తాడు, ఆ వలయం వలయానికి సంబంధించిన కొన్ని పారామీటర్స్ని కనిపెట్టమని అడుగుతాడు. సో ఆ పారామీటర్స్ని కనిపెట్టేటప్పుడు అది మిల్మన్ థియరంకి సంబంధించిన వలయం లాగా కనిపిస్తుందని మనం గుర్తుపట్టగలగాలి. సో అట్లా గుర్తుపట్టినమని అంటే డైరెక్ట్గా ఈ ఫార్ములాలు వేసుకుంటే మనకు ఆన్సర్లు వచ్చేస్తాయి. సో మనం అట్లా గుర్తుపట్టగలగాలి అని అంటే వీటి మీద ఎక్కువ వర్కౌట్ చేయాలి. కొన్ని ఒక 10-20 ప్రాబ్లంలు చేస్తే కానీ ఈ ఒక వలయాన్ని చూసినప్పుడు ఇది మిల్మన్ వలయం లాగా కనిపిస్తుంది, ఇది డ్యూయల్ మిల్మన్ వలయం లాగా కనిపిస్తుంది అన్నది మనకు అర్థం కాదు. సో ఈ మిల్మన్ అండ్ డ్యూయల్ మిల్మన్ వలయాల గురించి థియరంల గురించి క్వశ్చన్లు వస్తే ఇంకొక కాన్సెప్ట్ కూడా వస్తుంది. అదేంటంటే మిల్మన్ థియరంని మీరు మిల్మన్ థియరంకి సంబంధించిన డెరివేషన్లు చేసేటప్పుడు మీరు థెవెనిన్ థియరంని హెల్ప్ తీసుకుంటారు. రైట్, థెవెనిన్ థియరం సహాయం తీసుకొని మిల్మన్ థియరంకి సంబంధించిన కంక్లూజన్స్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. డ్యూయల్ మిల్మన్ థియరం గురించి మాట్లాడేటప్పుడు మీరు నార్టన్ థియరంకి సంబంధించిన సహాయం తీసుకుంటారు ఈ కరెంటుని కనిపెట్టడానికి. ఈ రెండు కూడా ముఖ్యమైన విషయాలు, వీటిని గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. సో ఈ వీడియోలో డ్యూయల్ మిల్మన్ థియరం అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, రెసిప్రాసిటీ థియరం అని, అది నెక్స్ట్ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం.